విభజన హామీలు అమలు చేయాలని కోరారు. అయితే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారంటున్నారు నేతలు. వారు ఇంకేం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళంతా పోరాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకురావడం జరిగింది. అలాగే కడప స్టీల్ ప్లాంట్, రాయలసీమలో ఉండే ప్రాంతంలో ఉండే కడప స్టీల్ ప్లాంట్ని కూడా ఆంధ్రుల హక్కు అని అందరూ పోరాటంలో దిగటం, ఆ పోరాటంలో భాగంగా రమేష్ గారు సత్యాగ్రహం చేయటం, 12 రోజులు లాంగ్ అంటే అందరూ మీరు చూసే ఉంటారు సత్యాగ్రహాలు 1 డే 2 డేస్ 3 డేస్లో వెళ్ళిపోతుంటారు, కానీ రమేష్ గారు 12 రోజులు కంటిన్యూగా సత్యాగ్రహం చేసి మరి ఈరోజు రాష్ట్రపతి గారి దగ్గరికి, అంటే రాష్ట్రపతి గారు మామూలుగా ఇటువంటి సమావేశాలకు ముందుకు పోవటం లేదు, ఆయన మొట్టమొదటిగా మా రమేష్ గారు మిగతా మిత్రులందరూ రాష్ట్రపతిని కన్విన్స్ చేసి సమావేశం ఏర్పాటుకు ముందుకు పోవటం, సమావేశంలో ఆ ఉక్కు స్టీల్ ప్లాంట్ గురించి 3 ముక్కల్లో చెప్పడం జరిగింది. ఏమంటే ముందు ఫీజబిలిటీ లేదు అని, అంటే ఫస్ట్ అసలు స్టీల్ ప్లాంట్ ఎందుకు అనే క్వశ్చన్ పెట్టడం జరిగింది. మరి తర్వాత అండర్ కన్సిడరేషన్ అని చెప్పారు, తర్వాత ల్యాండ్ ప్రాబ్లం చెప్పారు, తర్వాత ఫీజబిలిటీ గురించి మాట్లాడారు. అన్నిటికీ ఒకటే సమాధానం, ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఇవ్వటం జరిగింది, అసలు ప్రాబ్లమే లేదు, మీకు ఎంత కావాలంతా పూల్లో పెట్టిస్తామని చెప్పారు, ల్యాండ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం ఉన్నారు. ఇంకా సబ్జెక్టు మిగిలిండే సబ్జెక్టు వచ్చి ఫీజబిలిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ గారికి అందరు ఎంపీలతో సహా చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి అంటే రా మెటీరియల్స్ ఇక్కడి నుంచి చైనాకు వెళ్తా ఉంది, జపాన్కు వెళ్తూ ఉంది, మిగతా దేశాలకు వెళ్తూ ఉంది, మరి వాళ్ళు ప్రాఫిటబుల్గా స్టీల్ తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనకెందుకు ఫీజబిలిటీ ఉండదు, మనకు రా మెటీరియల్ పక్కనే ఉన్నది, సో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం అని చెప్పడం జరిగింది. రాష్ట్రపతి గారు దానికి సమాధానం చెప్తూ తప్పకుండా దీన్ని నేను దృష్టికి తీసుకుపోతా, ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుని పోతాను, న్యాయం జరిగేటట్లు చేస్తానని చెప్పడం నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేసి ఎంపీలంతా రావటం జరిగిందని తెలియజేస్తున్నాను. When we met the president today, he assured us, he assured CM Ramesh and all of us that this will be taken up, but he also clubbed it with the Bayaram steel plant in Telangana. We told him, sir, these are two different projects. Please don't club both of them together. Bayaram, you can take your decision accordingly, but you take your decision on Kadapa independently. Andhra Pradesh is a deficit state. We are the ones who are in financial crisis. Telangana is a surplus state. They can take care of themselves. The priority should be with Andhra Pradesh. Please take a decision quickly. Please instruct your government to set up ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు విభజన హామీలు అమలు చేయాలని కోరారు. అయితే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారంటున్నారు నేతలు. రైట్, మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసాద్, రాష్ట్రపతిని కలవడం వల్ల నిజంగా కన్స్ట్రక్టివ్గా రిజల్ట్ ఉండే అవకాశం కనపడుతోందా, ఏమంటున్నారు టీడీపీ ఎంపీలు? పలు సందర్భాల్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా రాజ్యాంగ పరిరక్షకుడుగా, రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతిని కలవటం ఆనవాయితీయే. ప్రభుత్వ పరంగా ప్రభుత్వం కొన్ని అంశాల విషయంలో స్పందించినట్లయితే ఆ రాజ్యాంగ అధినేతగా, ప్రభుత్వ అధినేతగా ఆయన ప్రభుత్వానికి సారథ్యం వచ్చినటువంటి ప్రధానమంత్రికి ఆ విషయాలను తెలియజేసే అవకాశం, ఆ విసులుబాటు ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోవాలనే ఈ సున్నితమైనటువంటి ఈ మార్గాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతి సందర్భంలో కూడా ఎన్నుకుంటుంటే, అదేవిధంగా ఈసారి కూడా ఉక్కు పరిశ్రమను నెలకొల్పే విషయంలో చట్టపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను పరిపూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను అంగీకరించకపోవటం, ఆలస్యం చేయడం అంటే ఏమాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలి, అదేవిధంగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా సహకరించాలి. రాష్ట్రానికి అన్న అంశాన్ని ప్రస్తావించేందుకే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం కలిసింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నేతృత్వంలో ఈ ప్రతినిధులు అంతా కూడా కలిసి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. మధ్యాహ్నం పార్లమెంట్ లో 2:15 కూడా కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కూడా కలిసి గతంలో జరిగినటువంటి అనేక పర్యాయాలు కలిసిన సందర్భంలో జరిగినటువంటి విషయాలను కూడా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా లిఖితపూర్వకంగా కూడా అన్ని సమాధానాలను పంపించింది. కాబట్టి ఇక కడపలో
ఉక్కు పరిశ్రమను నెలకొల్పే విషయంలో జాప్యం చేయడం ఏమాత్రం కూడా సమంజసం కాదన్న అంశాన్ని కేంద్ర మంత్రికి ఇది కూడా తెలియజేసి సత్వరమే ఈ పెండింగ్ లో ఉన్నటువంటి అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలి అన్న అంశాన్ని గట్టిగా కోరేందుకు వీరంతా కూడా కలుస్తున్నారు. పార్లమెంట్ లో ఈ రోజు మధ్యాహ్నం 2:15 కలిసి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ను కూడా కలిసి గట్టిగా కోరనున్నారు. అండ్ ప్రసాద్, వీరు ఎట్లాంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఎందుకంటే కేంద్రం నుంచి ఎట్లాంటి స్పందన కనపడండి, ఇట్లా ఇండివిజువల్ గా ఒకరొకరిని కలవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నారు ఎంపీలు, లేదంటే కేవలం మీడియా అటెన్షన్ మాత్రం కోరుకుంటున్నారా? ఇది ఒక ప్రయత్నం, ఎందుకంటే ప్రభుత్వానికి సారథ్యం వచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ ఇచ్చినటువంటి సమాధానాలను ఆసరా చేసుకుని ప్రభుత్వానికి తగు సూచనలు చేసే విధంగా రాజ్యాంగ అధిపతిగా రాష్ట్రపతి ఆ చొరవ తీసుకునే అవకాశం ఉంటుంది, ఆ విసులుబాటు ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతిని కలవటం వల్ల ప్రయోజనం ఉంటుందని వీళ్ళు భావిస్తున్నారు. అయితే గతంలో కూడా పలు సందర్భాల్లో రాష్ట్రపతి కనుక భావించినట్లయితే ప్రభుత్వానికి తగు సూచనలు చేసే అవకాశం ఉంది. ఆ మేరకు రాష్ట్రపతి చేసినటువంటి సూచనలను ప్రధానమంత్రి ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుందా లేదా అన్నది వేరే విషయం. కాకపోతే ఒక ప్రయత్నం ప్రభుత్వంలో ప్రభుత్వానికి రాజ్యాంగ అధిపతిగా ఉన్నటువంటి రాష్ట్రపతికి విన్నవించుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీలు ఈ ఈ అంశాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతోపాటు ఉక్కు శాఖ మంత్రిని కూడా కలుస్తున్నారు. కాబట్టి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంతో బీరేంద్ర సింగ్ ని కలిసారా, కలవబోతున్నారా, అపాయింట్మెంట్ దొరికిందా, 2:15 కలవబోతున్నారు. ఓకే, రైట్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్.